భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఈ రోజు సెంచురియన్ లోని సూపర్ స్పోర్ట్ పార్క్ స్టేడియం తొలి టెస్టు కు ఆతిథ్యం ఇవ్వనుంది ఇందుకోసం టీమిండియా అలాగే సౌత్ ఆఫ్రికా జట్లు సిద్ధమయ్యాయి ఈసారి ఎలాగైనా సౌత్ ఆఫ్రికాలో సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని కోహ్లీ సేన భావిస్తుంది అలాగే టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే కోచ్ రాహుల్ ద్రావిడలకి ఈ బాక్సింగ్ డే టెస్టు కీలకంగా మారింది డే సిరీస్ పగ్గాలు రోహిత్ శర్మ అందుకోవడంతో కోహ్లీ టెస్టు కెప్టెన్ గా మరోసారి నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది హెడ్ కోచ్ ఎన్నికైన రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో టీమిండియా జట్టు తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లింది దీంతో మొదటి టెస్టు కోసం బలమైన జట్టుతో టీమిండియా బరిలోకి దిగనుంది ఇక మొదటి టెస్టు కోసం టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందంటే రోహిత్ శర్మ శుభమన్ గిల్ గాయాలతో టెస్టు సిరీస్ కు దూరం కావడంతో ఆ ప్లేస్ లో మయాంక్ అగర్వాల్ కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు ఇక ఫస్ట్ డోన్ లో పుజారాకు అవకాశం దక్కకపోవచ్చు అతడికి బదులుగా విరాట్ కోహ్లీ ఫస్ట్ డోన్ లో వచ్చి ఇక నాలుగు ఐదు స్థానాల్లో శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగనున్నారు సౌత్ ఆఫ్రికా పిచ్చి లో రహినేకు మంచి అవగాహన ఉండడంతో తుది జట్టులు అతనికి చోటు కల్పించవచ్చు అలాగే కాన్పూర్ వేదికగా జరిగిన శ్రేయస్ అయ్యర్ ఐదో ప్లేస్ లో అతనికి స్థానం దక్కవచ్చు దీంతో పుజారా విహారీలు బెంచిక పరిమితం కానున్నారు ఇక ఆరో బ్యాట్స్ గా రిషబ్ పంత్ ఎలాగూ ఉన్నాడు ఒకవేళ టీమిండియా నలుగురు బౌలర్లతోనే బరిలోకి దిగితే పుజారాకు తుది జట్టుల అవకాశం దక్కవచ్చు ఒకవేళ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగితే మాత్రం పుజారాను పక్కన పెట్టి ఆల్ రౌండర్ కోటాలో శార్దుల్ ఠాగూర్ బరిలోకి దిగే అవకాశం ఉంది అలాగే ప్రధాన బౌలర్లుగా జస్ప్రిత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ అలాగే మహమ్మద్ షెమి తుది జట్టులో ఉండనున్నారు ఇక స్పిన్నర్ గా ఆల్ రౌండర్ గా అశ్విన్ బరిలోకి దిగనున్నాడు ప్రస్తుతం అంచనా ప్రకారం తుది జట్టు ఇది కేఎల్ రాహుల్ మయాంక్ అగర్వాల్ విరాట్ కోహ్లీ అజింక్య రహిణే శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ ఆర్ అశ్విన్ శార్దుల్ ఠాగూర్ జస్ప్రిత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ మహమ్మద్ షెమి